हेलो फूडीज, वेलकम टू पार्वतीस किचन पीकेस फूड। इवाल मन रेसीपी वच्चेसी चिन्नवाळ्ळ नुंचि पेद्दवाळ्ळ वरकु अंदर्नि फिदा चेसे रेड वेल्वेट केक। चाला चाला बागुंटुंदि, चूसेद्दाम। सिंपल सिंपल स्टेप्स तो वीडियो चिवरि वरकु चूसेयंडि। लेट्स स्टार्ट। ముందుగా మనం కేక్ బేక్ చేసుకునే ఒక పాన్ తీసుకుని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకుని ప్రీహీట్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. అలాగే కేక్ మౌల్డ్ కానీ లేదంటే ఇలాంటి బౌల్ కానీ మందంగా ఉన్న బౌల్ తీసుకోవాలి. దాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకుని పొడి ఫ్లోర్ చల్లుకొని అప్లై చేసుకోవాలి. దాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఆ మిక్సింగ్ బౌల్లో 1 కప్ అండి, 1 కప్ పెరుగు, అలాగే 1/2 కప్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్ ఇది, పల్లె ఆయిల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి 3/4 షుగర్ పౌడర్. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా. ఆయిల్, షుగర్ పౌడరు, ఇంకా పెరుగు మొత్తం కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 కప్ మైదా, గ్రామ్స్లో చెప్పాలంటే 150 గ్రామ్స్ అండి మైదా. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే పించ్ ఆఫ్ సాల్ట్. ఈ 3 యాడ్ చేసేసి మొత్తం అన్ని జల్లించేసేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా సరే అవన్నీ పోతాయి. జల్లించేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్లుగా. సరే కొంచెం థిక్గా అయింది కదా. ఇప్పుడు మనం పాలు యాడ్ చేసుకోవాలి. మిల్క్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ రెడీ అయ్యేంత వరకు తిప్పుకుంటూ కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ ఉండాలండి కేక్ బ్యాటర్. అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, ఇవి కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 డ్రాప్స్ అండి రెడ్ ఫుడ్ కలరు, 2 డ్రాప్స్ అయితే సరిపోతుంది. ఇలా 2 డ్రాప్స్ యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్లుగా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇట్లా ఇలా ఉండాలి కేక్ బ్యాటర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనం అప్లై చేసుకున్నాం కదా పౌడర్ ఆయిల్, ఆ టిన్ లో వేసేసుకుందాం కేక్ బ్యాటర్ మొత్తం. బ్యాటర్ మొత్తం కేక్ టిన్ లో వేసేసుకుని ట్యాప్ చేసుకోవాలి 2 to 3 టైమ్స్. నెక్స్ట్ వచ్చేసి 30 నుంచి 40 నిమిషాలు బేక్ చేసుకోవాలి ప్రీ హీటెడ్ పాన్ లో. చూసారు కదండి, అట్లా 30 నుంచి 40 నిమిషాలు సరిపోతుంది. మనం ఏదైనా టూత్ పిక్ కానీ అలా నైఫ్ కానీ గుచ్చి చూస్తే నైఫ్ అనేది క్లీన్గా రావాలి, అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఈ కేక్ని బాగా కూల్ అవ్వనివ్వండి. కూల్ అయిన తర్వాత ఎడ్జెస్ అవి రిమూవ్ చేసేసుకుని అట్లా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి కేక్ని. చాలా చాలా బాగా వచ్చిందండి కేక్. కేక్ టిన్ కూడా ఏం అంటుకోలేదు చూసారా. బటర్ పేపర్ కూడా అవసరం లేకుండా చాలా క్లీన్గా వస్తుంది, చాలా ప్రఫీగా ఉందండి, బాగుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇప్పుడు దీన్ని మనం 2 లేయర్స్ కింద కట్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ క్రిస్మస్కి ఈ కేక్తో బాగా ఎంజాయ్ చేయండి. 2 లేయర్స్గా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, చాలా ఫ్లఫీగా ఉంది కేక్, స్పాంజ్ లాగా మెత్త మెత్తగా ఏమి లేదు. అట్లా 2 లేయర్స్ పక్కన పెట్టేసేసుకుని ఒక ఎంప్టీ బౌల్ తీసుకుని అందులో ఫ్రెష్ క్రీమ్ 2 కప్స్ తీసుకున్నానండి. ఇది నేను ఇంట్లో తయారు చేశానండి. ఈ క్రీమ్ అనేది నేను పోస్ట్ చేస్తాను. బాగా బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 కప్ షుగర్ పౌడర్, దాన్ని కూడా యాడ్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసేసుకోవాలి. క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ అయితే సరిపోతుంది, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. మనం కేక్ క్రీమ్ రెడీ చేసేసుకున్నాం కదండి. ఈ క్రీమ్తో ఇప్పుడు మనం కేక్ని మనకు నచ్చినట్లుగా డెకరేట్ చేసేసుకుందాం. కేక్ లేయర్ పెట్టుకొని దాని మీద షుగర్ సిరప్ అనేది అప్లై చేయాలండి. కేక్ లేయర్ మొత్తం బాగా అప్లై చేసేసుకోవాలి షుగర్ సిరప్. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ అప్లై చేయాలి. సెకండ్ లేయర్ కూడా పెట్టుకుని ఈ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేయాలి.
ఇంకా మిగిలిన డెకరేషన్ అంతా మ్యూజిక్ వింటే చూసేయండి. కదండి మీకు నచ్చినట్లు విధంగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. నచ్చిందా మరి మీకు? ఈ క్రిస్మస్ కి మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన పిక్ ని పీకెస్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. అలాగే మీకు ఎట్లా అనిపించిందో నాకు కమెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి కేక్ రెసిపీస్ ఏం కావాలనుకుంటున్నారో అవన్నీ కమెంట్ చేయండి, నేను త్వరలో పోస్ట్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.